మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నాయకులందరూ కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారితో సహా అబద్ధాలు చూపెట్టి వాళ్ళ దేశ ప్రజలను పూర్తిగా పార్లమెంటు కూడా తప్పుదారి నుంచి ప్రయత్నం చేస్తున్నది. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను వంచి మోసం చేసి అబద్ధాలతోని రాజ్యం వెళ్తున్న పార్టీ వాళ్ళ పార్లమెంటును కూడా తప్పుదోవడం ప్రయత్నిస్తున్నది. ఇవాళ సాక్షాత్ మొన్న కూడా అరుణ్ గారు చెప్పినట్టు మిషన్ పద మేమే చాడేస్తాం, ఇది తెలంగాణ మొత్తం దేశానికి స్ఫూర్తి అంటే నిర్మల్ సీతారామ సమానం చెప్పారు. కేటీఆర్ ఏడుగు వైపు ఫోటోలు దిగిండు, ఎవరు స్ఫూర్తి చేసుకొని వీళ్ళు చాడేశారని చెప్పి ఏ నిధులు వాడుకుంటున్నారు విషయాన్ని ఇవాళ కూడా ఇవాళ నామా నాగేశ్వరరావు గారు ఒక బెడ్రూమ్ సరిపోదు, మేము తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము, దేశం మొత్తం ఇదే అమలు చేయమంటే దానికి సమానం చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్కి ఎన్ని దరఖాస్తులు ఇచ్చారు స్పష్టం చేయాలి టీఆర్ఎస్ పార్టీ. మీరు ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎంతమందికి శాంక్షన్ చేసినారు, మీరు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఎంతమంది గృహ ప్రవేశం చేసినారు, ఇంకెంతమందికి ఇవ్వబోతున్నారు స్పష్టం చేయండి. అందుకే వాళ్ళ డబుల్ బెడ్రూమ్ పేరుతోని వాళ్ళ హౌస్ను తప్పుతో పట్టిస్తుని చెప్పి అలా ఈ పార్లమెంట్లో మేము నామా నాగేశ్వరరావు యొక్క వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. ఇవాళ మంత్రి గారు క్లియర్గా సమాధానం చెప్పారు, నిరుపేద వ్యక్తి నాకు ఇల్లు కావాలని కోరుకుంటాడు తప్ప డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకోడు. వాటికే అతిగతలేదు, ఇవాళ డబుల్ బెడ్రూమ్ పేరుతో మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హౌస్ను మొత్తం టీఆర్ఎస్ పార్టీ తప్పుదారి పడిన విషయాన్ని స్పష్టం జరిగింది. కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మేకపోతు గాంభీర్యం వాళ్ళ అరుణ్ గారు చెప్పినట్టు వాళ్ళ మున్సిపల్ ఎన్నికలకు సమయం అడిగింది టీఆర్ఎస్ పార్టీ, కోర్టు సమయం ఇచ్చింది. సమయం అనే టీఆర్ఎస్ పార్టీ హడావుడిగా ఎందుకు ఎన్నికలు పెడుతున్నది? ఇవాళ కొత్త చట్టం తీసుకొచ్చింది, కొత్త చట్టంలో ఏముంది అసలు? దానికి ఆమోదం పొందకుండా, దాని మీద చర్చ జరగకుండా అసెంబ్లీ సమావేశం ఇంకా పెట్టకముందే ఇవాళ ఎన్నికల కోసం ఎందుకు హడావుడి చేస్తున్నది? ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేస్తుంది, ఎన్నికల కమిషన్ ఇంకో రకంగా ఆదేశాలు చేస్తుంది. పూర్తిగా గ్రామాల విలీనం కానీ, వార్డుల విభజన కానీ, ఓటర్ లిస్టు ప్రిపేర్ చేయడం కానీ, రిజర్వేషన్లు అందించడం కానీ అన్నీ కూడా ఒకతొకలే. అనేక ఉదాహరణలు ఇప్పుడు అరుణ్ గారు చెప్పారు. కాబట్టి పూర్తిగా ఎన్నికల కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతి చెప్పలో ఉన్నది ఇవాళ. కాబట్టి వారి చెప్పు చేతుల్లో ఎన్నికల కమిషన్ కళ్ళు తెరవాలి ఇవాళ. ఇవాళ న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకోవాలి తప్ప హడావుడిగా ఎంఏఎం పార్టీ పచ్చ జెండా, టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కలిపి ఇవాళ నగరాల్లో పట్టణాల్లో అధికారం చెల్లించగలుస్తున్నారు. మేము సవాల్ చేస్తున్నాం, ఇవాళ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. కేంద్రం ఉన్నది బీజే ప్రభుత్వం, ఇవాళ గ్రామాల అభివృద్ధి జరిగేది బీజే ప్రభుత్వంలోనే, ఇవాళ నగరాల అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. పచ్చ జెండా బట్టి, గులాబీ జెండా బట్టి టీఆర్ఎస్ పార్టీ ఎంఏఎం పార్టీ వస్తుంది. ఇవాళ మేము కమల్ జెండా బట్టి, కాశాబ్ జెండా బట్టి మీ అభివృద్ధి కోసం మేము వస్తున్నాం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో అన్ని వర్గాల సమాన కూడా మేము వస్తున్నాం. కానీ ప్రజలు ఆలోచించాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రమైనా కూడా ఎట్టి పరిస్థితులు ఈ నగరాల్లో పట్టణాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారానికి కైవసం చేసుకుంటాం. టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా నైతికత ఉంటే, ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా ఉండండి. వార్డుల విభజన కానీ ఇవన్నీ విషయంలో కూడా ఇవాళ ప్రజలకు అవకాశం ఇవ్వండి, రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వండి. రాజకీయ పార్టీ సమావేశాలు నిర్వహించకుండా ఇష్టానుసారంగా అవుతుంటే ఎటువంటి న్యాయబద్ధంగా అనుకుంటాం. వాళ్ళు అనేక మున్సిపాలిటీస్లో కోర్టు స్టే ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ నాకు సిగ్గుతో తల ఉంచుకోవాలి. కోర్టు స్టే ఎందుకు వచ్చిన విషయాన్ని, కొంతమంది కోర్టుకు వేణువులకు మాత్రమే స్టే వచ్చింది, చాలామంది పోయే అవకాశాలు పోయేటువంటి ఆ పద్ధతి తెలియదు కాబట్టి వాళ్ళు చాలా మొదలేరు. అందరూ పోతే అందరికి కోర్టు స్టే చేస్తుంది. కానీ ప్రభుత్వం వెంటనే దిగిరవాలి, ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరవాలి. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం పునాదం కాకుండా చూడని బాధ్యత ఉంది కాబట్టి వెంటనే ఎన్నికలను అన్ని సమస్యలు పరిష్కరించడం ఎన్నికలు కోరుతాం. మేకపోతు గాంభీర్యం అని కుల్లా అర్థమైపోతా ఉన్నది తెలంగాణ ప్రజలందరికీ. అలా ఒకవైపేమో బీజేపీని సీరియస్గా తీసుకోవద్దు, నలుగురే గెలిచినరు, బీజేపీని లైట్గా తీసుకోండి అని అనుకుంటా నరేంద్ర మోదీ ఏపీ అన్నా కానీ వణుకు పుడతా ఉన్నది కేసీఆర్కి. ఆ భయంతో అసెంబ్లీ ఎన్నికలు ప్రీపోన్ చేసుకున్నాడు, ఆ భయంతో పార్లమెంటు రిజల్ట్స్ రాకంటే ముందు లోకల్ బాడీస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే దడతోటే మున్సిపల్ ఎన్నికలు హడావిడిగా బుల్డోజ్ చేస్తూ ఉన్నాడు. నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఈ రిజర్వేషన్లు వచ్చినాక 15 రోజులు ఛాలెంజ్ చేసుకోవడానికి టైం ఇయ్యి, ఎవరికైనా అలిగేషన్స్ ఉంటే అది వినడానికి టైం ఇయ్యి, తప్పుల తడకగా ఇవాళ ఓటర్ లిస్ట్ ఉంది, ఇవాళనే మీడియాలో నేను చదవడం అయింది, జన్గాంలో ఒక ఓటర్ని బీసీని ఎస్సీగా చూపించిండ్రు, ఒక ఓటర్ పేరు డా డా, అలా నాయన పేరు హా హా అంట. గ్రామాలను తీసుకొచ్చేసి ఆర్మూర్ ప్రాంతంలో
రెండు గ్రామాలను తీసుకొచ్చి ఒకటే వార్డులో కలిపేసిండ్రు. 3,000 ఓట్లు పెరిగిపోయినాయి. దాంతో రిజర్వేషన్లు మార్చుకుంటున్నాడు. దానికి అనుకూలంగా ఇంతగానము నీకు బీజేపీని లైట్ తీసుకునేది ఉంటే మరి ఇంత వనకెందుకు కూడుతున్నది? నీకు టైం ఎందుకు ఇస్తలేవు? అపీల్ కూడా టైం ఎందుకు ఇస్తలేవు? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అసెంబ్లీ ఎన్నికలు గెలిచినావు. మహిళల్ని భయపెట్టించినావు. యువకుల్ని భయపెట్టించినావు. అన్ని పెన్షన్లు ఆగిపోతాయి, అన్ని స్కీమ్లు ఆగిపోతాయి, షాదీ ముబారక్ ఆగిపోతుంది, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది అని ఇటువంటి స్కీమ్లన్నీ ఆగిపోతాయని భయపెట్టించింది నిజం కాదా? ప్రతి మహిళకి ఫోన్ చేసింది నిజం కాదా? ఇక నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, భారతీయ జనతా పార్టీ అంటే నీకు భయం లేకుంటే, నీకు వణుకు పుడతలేదనుకుంటే, నీకు దమ్ము ఉంటే డైరెక్షన్ ఎన్నికలు పెట్టరాదు. మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికలు డైరెక్ట్గా పెట్టు. నీ దమ్ ఎంత ఉందో చూస్తాం మేము కూడా. పొద్దస్తమానం నలుగురే గెలిచిండ్రు, నలుగురే గెలిచిండ్రు అంటున్నావు. దిక్కులు కూడా నాలుగే ఉంటాయి. ఈ నలుగురు కలిసి మొత్తం దిక్కు నీ దిక్కు పెట్టినరు అనుకో, చూపు దిక్కుమాలిన స్థితికి చేరుతావు. ఈ ఆ నలుగురు ఏదైతే అంటున్నావు, ఆ నలుగురే నీ టీఆర్ఎస్ పార్టీని బొందలకు మోస్తారు. జాగ్రత్తగా మాట్లాడు. భారతీయ జనతా పార్టీ అంటే మేమేమి నీ లెక్క ఇవ్వండి భయపెట్టించో, మహిళల్ని భయపెట్టించో, పిల్లగాళ్ళని పిల్లల్ని భయపెట్టించో గెలవలే. ప్రజాస్వామ్యబద్ధంగా మా స్కీమ్స్ని, మోదీ గారి నాయకత్వాన్ని ఇంటింటికి తీసుకుపోయి గెలిచినాం. పెద్ద పెద్ద మెజారిటీతో గెలిచినాం. నీ బిడ్డనే కాపాడుకోలేదా నువ్వు? నీ టీఆర్ఎస్ పార్టీని ఏం కాపాడుతావు? ఇవాళ ప్రజల్నే మభ్య పెట్టడం కాదు, నీ కొడుకును కూడా మభ్య పెడుతున్నావు. నీకేమో మేము నలుగురం అలసిపోతాము, 6 నెలలు అరిసి అంటున్నావు. అలసిపోయింది ఎవరు? అలసిపోయి ఫామ్ హౌస్లో వంటున్నది ఎవరు? సెక్రటరేట్కి రానిది ఎవరు? అరే నీకు ఉప ప్రధాని కావాలని షోకుండే, డిప్యూటీ పిఎం అనుకుంటేవి నువ్వు. ఇవాళ నీకు ఎంత ఇదేంది పొజిషన్ మీద పవర్ మీద దాహం ఉందో కనబడుతూనే ఉంది. పైసలన్నీ కర్ణాటకకి, తమిళనాడుకి, ఆంధ్రోళ్ళకి పంపించి పైసలన్నీ దండగా చేస్తేవి, కరప్షన్లు సంపాదించినాయన్నీ. అవి కాకుండా ఇవాళ ప్రజలందరినీ, తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టడమే కాదు, నీ కొడుకును కూడా మభ్య పెడుతున్నావు. ఆయనకి సీఎం కావాలని షోకున్నది. అదేదో ఎమ్మెల్యేలు మీటింగ్ వేసుకొచ్చి ఆడ రెజల్యూషన్ పాస్ చేసుకొని సీఎం చేసేయి. దానికి అసెంబ్లీ కూలగొట్టుడు ఎందుకు? ఎవడో స్వామి చెప్పిండని సెక్రటరేట్ కూలగొట్టుడు ఎందుకు? 100 కోట్లు సెక్రటరేట్ కట్టుడు ఎందుకు? నువ్వు కూలగొడతావు, నీకు కట్టని లేక నీ దగ్గర పైసలు లేవు. నీ గవర్నమెంట్లో జీతాలు ఇవ్వనికనే పైసలు లేవు. నువ్వు సెక్రటరేట్ ఎక్కడికెళ్ళి కడతావు? ఉన్న సెక్రటరేట్కి పోతుంది, ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సెక్రటరేట్ లేకుండా అవుతుంది. కాబట్టి తుగ్లక్ రాజ్యం ఆపు. ఒక తుగ్లక్వి తయారైనవు నువ్వు. జాగ్రత్తగా వ్యవహారం చేయి. నీ కొడుకు షోక్ ఏదని ఉంటే తీర్చేసుకో. రానున్న కాలంలో నీ కొడుకుకి మళ్ళా రాజకీయం చేయనీక రాజకీయ పార్టీ కూడా మిగిలేది. ఆ జిమ్మెదారి కూడా అదే నలుగురు తీసుకుంటున్నాం. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాను, ఖబర్దార్ చెప్తా ఉన్నాను. బీజేపీ పార్టీ కానీ, ఎంపీల గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమన్నా అంటే సబ్జెక్టు మీద మాట్లాడాడు కానీ మేము ప్రశ్నలు వేస్తాము, సబ్జెక్టు మాట్లాడతాము, వివిధ ఆరోపణలు చేస్తాము, దానికి ఆన్సర్ ఉండదు. ఏమని అంటే ఆర్సీఆర్ చూకుంటారు. ఇవన్నీ బిడ్డ చిట్టాలు ఇప్తామంటే పొట్లాలు వలుగుతాయి. ఇవాళ నామానాగేశ్వరరావు మీ ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ డబల్ బెడ్రూమ్లు కడుతున్నారట. మా బండి సంజయ్ అన్న దానికి చెప్పిండు పార్లమెంట్లో, ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఆయనే చెప్తాడు. మొన్న వాటర్ గ్రిడ్ గుజరాత్ తీసుకొచ్చి మిషన్ భగీరథ కాపీ కొట్టుకొని మళ్ళీ నీ కొడుకు ఆడ అబద్ధాలు చెప్తున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హర్ఘర్ జల్ కాపీ కొట్టినట్టు. కాబట్టి దీని అన్నీ కూడా బండి సంజయ్ గారు కరెక్ట్గా జవాబు చెప్తారు. ఒకటే చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే 15 రోజులు రిజర్వేషన్ తర్వాత ఛాలెంజ్ చేసుకోవడానికి టైం ఇవ్వి. అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకొని హడావిడిగా బుల్డోజ్ చేయడము, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు.